జీవ జలములు యేసు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త జీవజలములు రేడియో పరిచర్యలు మరియు టీవీ పరిచర్యల నుండి ప్రసారం చేయబడుతున్న అందరికీ శుభవార్త కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో పరిశుద్ధ నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మేము ప్రతిరోజు వీధి సువార్త చేస్తూ విశాఖపట్నంలో అనేక ప్రాంతాలు కవర్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు, అద్భుతమైన సహాయం చేశాడు. డిసెంబర్ 1, 2015 నుండి జనవరి 3, 2017 వరకు 400 రోజుల పాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా కనీసం 20 మంది 15 మంది వీధుల్లో తిరుగుతూ ఒక సువార్త పాట పాడుతూ అక్కడక్కడ ఆగి 5-6 నిమిషాలు కేవలం యేసుక్రీస్తు కూర్చిన శుభవార్త ప్రకటిస్తూ అనేకులకు వ్యక్తిగతంగా ముఖాముఖిగా యేసుక్రీస్తు శుభవార్త ప్రకటించగలిగాం. దీనంతటి వెనుక పరిశుద్ధాత్మ దేవుని శక్తి వాక్యాధారం ఉండి మమ్మల్ని నడిపించాయి. ముఖ్యంగా మార్కు సువార్త 1:15 ప్రభు మాటలు ఇలా ఉన్నాయి, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు యేసు గలిలయకు వచ్చెను. యేసుక్రీస్తే ప్రారంభించాడు ఈ వీధి సువార్త, యేసుక్రీస్తే దాన్ని మనకు నేర్పించాడు. ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా గుమ్మం గుమ్మంలోకి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, యేసుక్రీస్తు ఏ పనైతే నేర్పించాడో ఆ పనే చేయగలుగుతున్నాను, ఆ పని మీద దేవుని అభిషేకం ఉంటుంది, ఇంతకు మించిన గొప్ప పని ఇంకేముండదు. రకరకాల పద్ధతులు వచ్చే సువార్త ప్రకటనలో స్కిట్స్ వేస్తారు, డ్రామాస్ వేస్తారు, లేకపోతే ఒక డ్యాన్స్ డ్రామా ప్రదర్శించవచ్చు, లేకపోతే ఏదైనా ఒక వింత కార్యక్రమం చేయడం ద్వారా ప్రజలను ఆకర్షించవచ్చు. ఇవన్నీ తర్వాత అండి, కానీ యేసుక్రీస్తు నేర్పించింది ఏంటంటే వీధుల్లోకి వెళ్ళి మనుషుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ ముఖాల్లోకి చూస్తూ వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళని కలుసుకొని వాళ్లకు సువార్త ప్రకటించడం. మారు మనస్సు పొందండి అంటే మీ మనస్సు మార్చుకోండి, ఎందుకు అంటే ఈ రాజ్యం శాశ్వతం కాదు, దేవుని రాజ్యం శాశ్వతమైంది, ఈ జీవితం శాశ్వతం కాదు, మనం చనిపోయిన తర్వాత శాశ్వతమైన నిత్య జీవితం ఉంది, అది దేవుని రాజ్యంలో గడిపితే నిత్య సంతోషము, దేవుని రాజ్యానికి వెళ్ళలేకపోతే నిత్య నరకంలోకి వెళ్లాల్సి వస్తుంది. ఈ మాటలు ప్రజలతో ముఖాముఖిగా పంచుకోవాలి, అదే యేసుక్రీస్తు నేర్పించాడు, ఆ పని మనం చేస్తున్నాం. మరొక మాట మత్తయి సువార్తను చదువుతాను. మత్తయి సువార్త 4:23 యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించాను. ప్రజల వ్యాధులు బాగు చేయడానికి ముందు ఆయన శుభవార్త దేవుని రాజ్యం గురించిన మాటలు ప్రకటించాడు. అంటే దేవుని రాజ్యపు మాటల్లోనే స్వస్థత శక్తి ఉంది. దేవుని రాజ్యపు శుభవార్తను ప్రకటించేటప్పుడు ప్రజలు మానసిక వ్యాధుల నుండి, శారీరక వ్యాధుల నుండి, ఆత్మీయ వ్యాధుల నుండి విడుదల పొందుతారు. గనుకనే మేము వీధుల్లోకి వెళ్ళి శుభవార్త ప్రకటించడానికి ప్రేరేపించబడ్డాం. ప్రియులారా, మీరు కూడా ఈ పని చేయాలనుకుంటున్నారా?
దైవ ప్రేరణ పొందారా? ఆలస్యం చేయకుండా మొదలుపెట్టండి. మీ చుట్టుపక్కల ప్రజలకి ముందు చెప్పండి. అవుట్రీచ్ అంటూ మనం ఎక్కడెక్కడికో వెళ్తాం, మంచిదే. ఎందుకంటే ఆ ప్రాంతాలకు ఎవరు వెళ్ళరు, మనలాంటి వాళ్ళు సాహసం చేసి వెళ్తాం. కానీ మీ వీధిలో ప్రజలు సువార్త వినకుండా ఎక్కడో ప్రజలు వినే అవకాశం వాళ్ళు కల్పిస్తున్నారంటే మీ వీధి ప్రజలు ఏమైపోవాలి? మీ వీధి ప్రజలకు ముందు శుభవార్త మీరు ప్రకటించాలి. అసలు మీ జీవితమే ఒక శుభవార్తగా ఉండాలి. మీ ప్రవర్తన, మీ నడవడిక, మీ వ్యవహారం, మీ జీవిత విధానం ఇవన్నీ చూసినప్పుడు వాళ్లకు మీలో క్రీస్తు కనబడాలి. మీ ప్రేమ, మీ క్షమాపణ, మీ సహాయం, మీ సహకారం ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక సువార్త. అంటే మన జీవితాలే మౌన ప్రదర్శన అన్నమాట. మనం ఎక్కడ జీవిస్తున్నామో ఆ వీధిలో మాదిరికరమైన జీవితం జీవిస్తూ యేసుక్రీస్తు ప్రేమ క్షమాపణలు చూపిస్తూ మనం ముందు జీవించి మన చుట్టుపక్కల వారికి శుభవార్తను వినిపించేటప్పుడు దేవుని రాజ్యం కట్టబడుతుంది. ప్రియులారా, ఈ సువార్త ప్రకటనలో దేవుడు మాకు 400 చరణాల పాట కూడా ఇచ్చాడు. ఆ 400 చరణాల పాటలో యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో, ఆయన ఏం చేయగలడో, ఏం చేశాడో, ఏం చేస్తున్నాడో, ఆయన ఎలాంటి వాడో వివరిస్తూ 1600 లైన్స్ ఉంటాయి. మీరు ఆ పాట నేర్చుకుని మీ ఇళ్లల్లో, మీ సంఘాల్లో, మీ మీటింగ్స్లో, మీ సువార్త ప్రకటనలో పాడుకున్నప్పుడు ముందు మీరు యేసుక్రీస్తుకు దగ్గరగా జీవించడం మొదలు పెడతారు. యేసుక్రీస్తు మాటకి పలికినప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసం ఏర్పడుతుంది. ఆ విధంగా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడతాం. మనలోని క్రీస్తు ప్రేమను, క్రీస్తు శక్తిని ప్రజలు గమనిస్తారు, దేవుని తట్టు తిరుగుతారు. అటువంటి కృప పరిశుద్ధాత్మను మీకు ఇవ్వాలని మీకోసం నేను చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇప్పుడు పలకబడిన మాటలు ప్రజల హృదయాల్లో విత్తనాలుగా పడి మొలకెత్తి ఫలించలాగిన నీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా ఆర్థిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో, మానసిక సమస్యలతో, భయంతో, పిరికితనంతో, దయ్యపు శక్తుల ప్రభావంతో బాధపడుతూ ఉంటే ఇప్పుడే వారిని నీ రక్తంతో ప్రోక్షించి నీ నామంలో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. నీ శక్తి వారి మీద విడుదల చేస్తున్నాం. ఇప్పుడే వారికి విడుదల అనుగ్రహించిన ఆయన, నీ ప్రేమ, నీ క్షమాపణ వారి హృదయంలోకి ప్రసరింపచేసి వారి అపరాధ భావం నుండి వారిని విడిపించి రక్షణ భాగ్యం వారికి కలిగించమని, మోక్ష భాగ్య నిరీక్షణ వారికి దయచేయమని, మంచి ఆరోగ్యం, ఆత్మలో శాంతి సమాధానాలు వారికి ప్రసాదించమని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. యోహాను రాసిన 1:15-17 ఇలా రాయబడి ఉన్నది. ఈ లోకంలోనైనను, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలోనుండదు. లోకంలో ఉన్నదంతయు, అనగా శిరరాశియు, నేత్రాశియు, జీవపడమమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవి, లోకమును దాని ఆశలను గతించిపోచున్నవి. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క గ్రాస్పల్ టీం, అందరికి శుభవార్త గ్రాస్పల్ టీం ఈ మధ్యకు వచ్చి దేవుని వాక్యాన్ని వివరించి అనేకులు రక్షణలోకి రావాలని, సువార్త ప్రకటించాలని ఆనాడు యేసుక్రీస్తు తన శిష్యులతో మరి ఇద్దరిద్దరుగా చేసి సువార్త ప్రకటించండి, నమ్మిన వారు రక్షించబడను, నమ్మని వాడు శిక్ష విధింపబడను చెప్పిన రీతిగా సువార్త ప్రకటించడానికి ఆనాడు నుంచి ఈనాడు వరకు అనేక మంది సువార్త ప్రకటిస్తూ నశించిపోయే వారిని అనేకులను రక్షణలోకి నడిపిస్తున్నందుకు ఈనాడు అనేక మంది మారు మనసు పొంది
ఆయన సన్నిధిలో నడుస్తున్నందుకు దేవుని స్తుతిస్తున్నాం. ప్రియులారా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఈ లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కనుక ఈ లోకమును ప్రేమించినటువంటి వారు చాలామంది మన ముందు చనిపోయారు. వారు ఈ లోకాన్ని ప్రేమించి ఆస్తులు అంతస్తులు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ది అలెగ్జాండర్ గ్రేట్ కూడా సంపాదించుకొని తన చనిపోయే టైంలో తన చేతులు బయటపెట్టి సమాధి కార్యక్రమం చేయమని చెప్పినట్లుగా మనం చూస్తామనే ప్రపంచానంత జయించాలని జీవపటంబం కలిగి లోకాశల్లో ప్రేమ మునిగాడు. కానీ ఆ పరిస్థితులన్నీ అవి ఒట్టిదేనని తెలిసింది ప్రియులారా. కనుక నేత్రాశ జీవపటంబం ఈ లోకాన్ని ప్రజలను నాశనం చేసేవిగా ఉంటున్నాయి. కానీ యేసు యందు విశ్వాసం నుంచి లోక సంబంధమైన వాటిని వదిలిపెట్టి లోక ఆశలను విడిచిపెట్టి వాటిని మనసుంచక దేవుని చిత్తానుసారంగా నడిచినటువంటి వారు పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ఉంటారనేది దేవుని వాక్యం మనకు తెలియబడుతున్నది. కనుక ప్రభు వచ్చేంతవరకు ఈ సువార్త ప్రకటించబడుతుందని బైబిల్ గ్రంథం తేటగా కనపడుతుంది. ఎవరైతే రక్షించబడతారో వారు పరలోక రాజ్యంలో నిత్యం యేసుక్రీస్తుతో ఉంటారనేది దేవుని యొక్క వాక్యం మనకు చాటగా కనపడుతుంది. ప్రియులారా, మన జీవితాలు ఒకసారి పరిశీలన చేసుకోనండి. ఇంతమందిగా ఏ ప్రాంతాన్ని సువార్త ప్రకటించడానికి వచ్చి ఉండగా వీరు ఎందుకు ఇలా ప్రకటిస్తున్నారని గ్రహించి మీ మనసులు మార్చుకొని లోకాశలను వదిలి యేసుక్రీస్తుని నమ్ముకున్నట్లయితే మీరు పరలోక రాజ్యంలో చేరగలరు. ఆయనతో నిత్య జీవం పొంది ఆయనతో యుగ యుగాలు మీరు జీవించగలరని బైబిల్ వాక్యం మనకు తేటగా కనపడుతుంది. కనుక మన జీవితాలు ఒకసారి పరిశీలించుకుందాం. ఎందుకంటే ఈ సువార్త నిత్యం ఉంటుంది. యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా ఈ సువార్త ప్రకటించబడుతుంది. కనుక ఆ సువార్తను ఎవరైతే నమ్ముతారో వారు రక్షించబడతారు, వారు పరలోక రాజ్యంలో చేరుతారనేది దేవుని వాక్యం చెప్తుంది. కనుక ప్రియులారా, మన జీవితాలు ఒకసారి జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు నమ్ముకొని మీ యొక్క హృదయాలు ప్రభుకు అర్పించుకొని మీరు ముందుకు సాగాలని కోరుచు ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. గమ్యాన్ని చూపును యేసు మా దేవుడు, గమ్యాన్ని చూపును యేసు మా దేవుడు, ఘనతను మీకిచ్చును యేసు మా దేవుడు, ఘనతను మీకిచ్చును యేసు మా దేవుడు, గాయాలు స్వస్థపరచు యేసు మహాదేవుడు, గాయాలు స్వస్థపరచు యేసు మహాదేవుడు, గానాలే నేర్పించును యేసు మహాదేవుడు, గానాలే నేర్పించును యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త అనే ఈ టీం ద్వారా ఒక శుభవార్త మనం అందించడానికి మీ మధ్యలోనికి వచ్చినాం. సామెతల గ్రంథంలో 28:13 ఈ విధముగా తెలియజేయుచున్నది. అతిక్రమమును దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఈ మాటలు మీ హృదయంలో ఉంచాలని, దీని వివరణ మీరు తెలుసుకోవాలని ఆశ కలిగి మీ ముందు మేమందరము నిలుచుని ఈ సువార్త మీకు తెలియజేస్తున్నాం. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. లోకములో మానవులైన ప్రతి ఒక్కరూ అనేకమైన అతిక్రమములు చేస్తూ ఉన్నారు, పాపములు చేస్తూ ఉన్నారు, వాటిని దాచిపెడుతూ ఉన్నారు.
పాపము చేసిన వారు పరలోక రాజ్యానికి అనగా స్వర్గానికి అర్హులు కారు. అయితే ఎలా అని ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతుంది, సామెతల గ్రంథంలో 28:13 చెబుతుంది, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని. పాపములు అనేక రకములుగా చేస్తున్నాము, పాప జీవితమే జీవిస్తున్నాము, అనేక రకములైన అతిక్రమం చేస్తున్నాము, వాటిని మనము దాచిపెట్టుకుంటూ ఉన్నాం. వాటిని విడిచిపెట్టినప్పుడే మనము కనికరం పొందుకుంటాం. ఈ కనికరము ఎక్కడి వస్తుంది అంటే మనల్ని సృజించిన జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి కనికరం వస్తుంది. ఈ లోకమంతా కూడా దేవుడు 5 రోజులు సృజించి 6వ రోజున మానవుణ్ణి మట్టిలో నుండి మనిషిగా చేశారు. మనిషిగా చేసి ఈ సమస్త సృష్టిని మీరు అనుభవించండి అని చెప్పారు. అక్కడ 2 వృక్షఫలముల తాలూకు పళ్ళు మాత్రం మీరు తినొద్దని చెప్పినప్పుడు ఆదాము అవగా మొట్టమొదట దేవుడు సృజించగా వారు దేవుని మాట విన్నంత వరకు దేవుడు వారితో ప్రతి దినము చల్లపాటు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. ఎప్పుడైతే ఏ ఫలమైతే తినొద్దని చెప్పి ఉన్నారో ఆ ఫలము వీరు తిన్న మరుక్షణమున వారు దిగంబరులను గుర్తించుకున్నారు. దేవునితో మాట్లాడుతున్నంతసేపు మహిమోస్త్రములు వారికి ఉన్నాయి. దేవుని మాటకి విరోధముగా ప్రవర్తించిన దగ్గర నుండి ఆ మహిమోస్త్రములు పోయాయి. వారు దిగంబరులుగా కనిపించుకున్నప్పుడు వారు ఆకులతో కట్టడములు చేసుకుని చెట్టు చాటును దాగున్నారు. మరలా దేవుడు పిలిచాడు, ఆదామా నువ్వెక్కడా అని. ఆయన భయపడుతూ, ఇదిగో చెట్టు చాటున దాగున్నామంటే నీవేం చేశావు అంటే వారు తప్పు వారు ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకోవడం ఏ విధంగా ఒప్పుకున్నారంటే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుని ఒప్పుకున్నారు. అప్పుడు వారు చేసిన పాపమునకు ఆయన శపించాడు. ఆ శాపమే భూమి మీద ఆనాటి నుండి ఈనాటి వరకు అలాగ వెళుతూ ఉన్నది. వారికి పుట్టిన బిడ్డలు అబ్రాము, ఇస్సాకు, యాకోబులు. వీరు ప్రత్యేకంగా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం జీవించారు కాబట్టి దేవుడు వారికి అబ్రాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అనిపించుకునే రీతిలో జీవించారు. అయితే ఈ యాకోబు ఒకనొకప్పుడు చాలా మోసములు చేశాడు, భయంకరమైన మోసములు చేశాడు. మోసములు చేసిన వాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాడు. అయితే ఒక దినాన తన హృదయం తెరవబడింది. ఆయన దేవునితో పెనుగులాడాడు. తన అతిక్రమములను పాపములను అక్కడ విడిచిపెట్టుకున్నాడు. అప్పుడు దేవుని వద్ద నుండి కనికరం పొందుకున్నాడు. కనికరం పొందుకున్న దగ్గర నుండి ఆయన జీవితమే మారిపోయింది. భక్తి కలిగిన జీవితం జీవించాడు. అది చూసిన దేవుడు, యాకోబు దేవుడు నేను అని అన్నాడు. అట్టి విధమైన జీవితం ఎవరైతే జీవిస్తారో అతిక్రమములు విడిచిపెట్టి వాటిని ఒప్పుకొని కనికరం ఎవరైతే పొందుకుంటారో వారు పరలోక రాజ్యానికి అర్హులు. వారు దేవుని బిడ్డలుగా మార్పు చెందుతారు. ప్రియులారా, ఈ మాటలు మీ ముందు ఎందుకు ఉంచుతున్నామంటే లోకములో అనేక రకములైన అతిక్రమములు పాపములు జరుగుతున్నాయి. వాటిని విడిచిపెట్టాలని, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని వద్ద కనికరం పొందుకుంటారని, దేవుని బిడ్డలుగా మార్పు చెందుతారని, అప్పుడే నిత్యరాజ్యం అనగా పరలోక రాజ్యం అనగా స్వర్గానికి దగ్గరగా ఉంటారని మీకు తెలియజేయడానికే ఈ మధ్యకు వచ్చాం. ఆ పాపము మన నుండి కడిగివేయబడ్డానికి పరమును విడిచిపెట్టి భూమి మీదకి యేసుక్రీస్తుగా ఆయన వచ్చాడు. సిలువ మీద ఆయన చివరి రక్తబొట్టు వరకు మన కోసము కార్చారు యేసుక్రీస్తు. ఆ రక్తములో ఎవరైతే కనగబడతారో కొనబడతారో, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో వారి పాపములన్నీ కూడా కడిగివేయబడతాయి. పరిశుద్ధముగా జీవిస్తారు, పవిత్రముగా జీవిస్తారు. అప్పుడే వారికి పరలోక రాజ్యం. కాబట్టి ఎవరైతే ఈ మాటలు విని, ఇదిగో మా పాపములు అతిక్రమములు మేము విడిచిపెడుతున్నాం, మేము వాటిని దాచిపెట్టం, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి
దేవుని కనికరం మేము పొందుకుంటామని ఆశ కలిగి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ మాటలు విని ఈ మాటల ప్రకారంగా జీవించినట్లయితే యేసుక్రీస్తు ఒక్కడే పరలోక రాజ్యాన్ని పట్టుకెళ్తాడని నమ్మినట్లయితే ఆయన రక్తముతో కడగబడితే బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యం వెళ్తామని నమ్మకము విశ్వాసం ఎవరికైతే ఉన్నదో వారు హృదయపూర్వకంగా ఇదిగో ప్రభువా నా పాపములు అతిక్రమములు నేను ఒప్పుకుంటున్నాను నేను దాచిపెట్టలేదు వాటిని విడిచిపెట్టి నీ కనికరం పొందాలని ఆశ కలిగి ఉన్నాను మీ హృదయంలో మీరు ఎక్కడున్నారో అక్కడే తలంచుకున్నట్లయితే మీరు పాపము నుండి విడుదల పొందుకుంటారు అలాగే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు అప్పుడే పరలోక రాజ్యం మీ సొంతమవుతుంది ఈ మాటలు మీ హృదయంలో మేము ఉంచాం మీరే దీన్ని పరిశీలన చేసి దీన్ని స్వీకరిస్తారని తెలియజేస్తూ మా మాటలు ముగిస్తున్నాం ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త బోధలెన్న చేశాడు యేసు మహాదేవుడు బోధలెన్న చేశాడు యేసు మహాదేవుడు బాధలన్నీ తీర్చాడు యేసు మహాదేవుడు బాధలన్నీ తీర్చాడు యేసు మహాదేవుడు బీదలకై వచ్చాడు యేసు మహాదేవుడు బీదలకై వచ్చాడు యేసు మహాదేవుడు భీతిని తొలగించాడు యేసు మహాదేవుడు భీతిని తొలగించాడు యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త పిరికితనం తొలగించును యేసు మహాదేవుడు పిరికితనం తొలగించును యేసు మహాదేవుడు చురుకుదనం మీకిచ్చును యేసు మహాదేవుడు చురుకుదనం మీకిచ్చును యేసు మహాదేవుడు దరికి చేర్చి దీవించును యేసు మహాదేవుడు దరికి చేర్చి దీవించును యేసు మహాదేవుడు చెర నుండి విడిపించును యేసు మహాదేవుడు చెర నుండి విడిపించును యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త విన్న ప్రేక్షకులకు హృదయపూర్వక వందనాలు. ఇంతవరకు ఈ సువార్తను వీక్షించినందుకు విన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కొంతమంది అయితే టీవీ ముందు కూర్చుని వీక్షించి ఉండవచ్చు, కొంతమంది అయితే అటు ఇటు తిరుగుతూ కూడా విని ఉండవచ్చు. ఏదేమైనా అందరికీ శుభవార్త అనే కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి పరిశుద్ధరా, నీకు వందనాలు. ఇంతవరకు ఈ టీవీ ముందు కూర్చుని ఈ వీధి సువార్తను ఏదోలే అనుకోకుండా చాలా ఎంతో ఆశతో వీక్షించిన నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్ను గురించిన ఈ వార్త వారి హృదయంలో భద్రముగా భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి. ఒక సజీవుడైన దేవుడి గురించి మేము తెలుసుకుంటున్నామన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో పుట్టించమని వేడుకుంటున్నాం. దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేక మంది ప్రభా అప్పులలో ఉన్నారు తండ్రి. వారికి అప్పులు తీర్చేవారు ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు నీ వైపు చూడటానికి, నీ చేతి వైపు చూడటానికి సహాయం చేయండి. ముఖ్యంగా ఈ దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడిని నమ్మిక పుట్టించండి ప్రభువా, నీకు వందనాలు. దాసి తన యజమానుని చేతి వైపు ఏ విధంగా చూస్తుందో ఆ విధంగా నీ బిడ్డలు నీ వైపు చూడటానికి సహాయం దయచేయండి. దీర్ఘ వ్యాధులతో ఉన్నవారు, మంచాల మీద పడి ఉన్నవారు, వారి గురించి చింతతో బెంగతో తండ్రి తల్లడిల్లిపోకుండా తండ్రి నీ వైపు చూసి
నీవు చేసిన ఆ కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకోవటానికి సహాయం తెచ్చండి. కుష్ఠరోగిని బాగు చేసిన దేవుడు, గుడ్డివాళ్ళకు చూపునిచ్చిన దేవుడు, కుంటివాళ్ళు నడిపించిన దేవుడు, ఈరోజు నాకు కూడా చేస్తాడు అనే నమ్మిక పుట్టించండి. వారి యొక్క తండ్రి అనారోగ్య విషయంలో నీ సన్నిధిలోకి వచ్చి మొరపెట్టుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. నేను నమ్మి కూడా వారి పుట్టించండి తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి ప్రభా, వివాహమయ్యి సంతోషం లేని జీవితాలతో అనేక మంది ఉన్నారు ప్రభా. వివాహం కాని వారు ఒక రకమైన వేదంతో ఉంటే, వివాహమయ్యి సంతోషకరమైన జీవితం గడపలేని వారు అనేకలు మంది ఉన్నారు తండ్రి. వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. వారి జీవితాల్లో మీరు కార్యాలు జరిగించండి, గొప్ప కార్యాలు జరిగించండి. ఈ నా దేవుడు ఈ కార్యాలు జరిగించారని వారు నమ్మునట్లు మీరే సహాయం దయచండి, కృప చూపించండి. భయంకరమైన లోకంలో మేము ఉన్నాం తండ్రి. ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా దగ, ఎవరితో చెప్పుకోలేని పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మీ సన్నిధికి వచ్చి మొరపెట్టుకుంటుండగా ప్రతి ఒక్కరి అక్కర తీర్చమని వేడుకుంటున్నాం. దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ అందరికీ శుభవార్త అన్న ఈ సువార్త నిజముగా అందరి జీవితాల్లో సువార్తగా మారి అందరి జీవితాలు వెలిగింపబడటానికి మీరే సహాయం దయచండి. అంతేకాదు తండ్రి, విన్న ప్రతి ఒక్కరు కూడా నమ్మటమే కాకుండా, విన్న ప్రతి ఒక్కరు కూడా నేను కూడా ఈ సత్య సువార్తను నమ్మి ఇతరులకు చెప్పాలనే ఆలోచన కలిగించండి తండ్రి. మీకు వందనాలు. ఈ సువార్త ఆగిపోయేది కాదు, సాగిపోయేదిగా ఉండటానికి మీరే సహాయం దయచండి, కృప చూపించండి ప్రభు. నీకు వందనాలు. చెప్పడానికి ధైర్యం దయచండి అయినా. వారు ఈ విన్న వార్తను ఇతరులతో పంచుకోవడానికి సహాయం దయచండి. ఈ లోకంలో అనేక విషయాలు విన్నప్పుడు వెంటనే ప్రక్క వారితో పంచుకోవడానికి ఎంత ఉత్సాహం చూపిస్తామో అంతకంటే గొప్ప ఉత్సాహం ఈ సువార్తను ప్రకటించడానికి మీరే సహాయం దయచండి. విన్న సువార్తను ఇతరులతో పంచుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచండి ప్రభా. నీకు వందనాలు. ఆ సువార్త ప్రకటించే సమయంలో ధైర్యంగా తండ్రి ప్రభా తాము నమ్మిన దేవుని గురించి ప్రకటించడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం. నేను ఈ కార్యక్రమం అంతా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మరొక్కసారి వందనాలు చెల్లించుకుంటూ, నాయన వారి జీవితంలో కూడా నాయన నిన్ను నమ్ముకోవటం వల్ల జరిగిన అద్భుతాలను తాము మనసులో పెట్టుకోవటమే కాదు, తాము దాచుకోవటమే కాదు, అనేక మందికి ప్రకటించే బిడ్డలుగా ఉంచడానికి సహాయం దయచేయమని నా దీన ప్రార్థన మీ పాదసంధిలో చేర్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృపా కరుణ కటాక్షములు, మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, ఓదార్పు, శాంతి, సమాధానము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ, మన కుటుంబాలకు సదాకాలం తోడండి. వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. అడిగితే ఇస్తాడు యేసు మహాదేవుడు, అడిగితే ఇస్తాడు యేసు మహాదేవుడు, వెతికితే దొరుకుతాడు యేసు మహాదేవుడు, వెతికితే దొరుకుతాడు యేసు మహాదేవుడు, తలుపు తడితే తెరుస్తాడు యేసు మహాదేవుడు, తలుపు తడితే తెరుస్తాడు యేసు మహాదేవుడు, పిలిస్తే పలుకుతాడు యేసు మహాదేవుడు, పిలిస్తే పలుకుతాడు యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త.